జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే మాసంలో ద్వాదశ రాశుల వారి గోచర ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారన్న విషయం మనం చూద్దాం అయితే గోచర ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచర గ్రహస్థితులు కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం మేషరాశిలో గురు భగవానుడు సంచారం రవి భగవానుడు సంచారం రాహుభగవానుడు సంచారం వక్రించిన బుధ భగవానుడు సంచారం ఈ నెల పదిహేనో తారీఖు వరకు మేషరాశిలో రవి సూర్యనారాయణ మూర్తి ఉంటూ తర్వాత పదహారో తారీఖు నుంచి వృషభ రాశిలోకి ఆయన వస్తున్నాడు అలానే మొదటి రెండు రోజులు శుక్ర భగవానుడు వృషభ రాశి అంటే మీ రాశికి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మీ రాశి నుంచి వేయస్థలం అంటే మూడో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు మీ రాశికి కుజ కుజభగవాన్ సంచారం జరుగుతూ ఉంది పద్నాలుగో తారీఖు నుంచి వ్యయస్థానంలో ఉన్న కుజ భగవానుడు మీ రాశిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అలానే తులార రాశిలో కేతుభగవానుడు సంచారం జరుగుతుంది కుంభరాశిలో సన్నేశ్వరుడు సంచారం జరుగుతుంది ఈ గోచర గ్రహస్థుతుల రేచ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు ఒకవేళ మీరు కర్కాటక లగ్నంలో పుట్టి ఉన్నా సరే కర్కాటక రాశిలో పుట్టి ఉంటే ఈ ఫలితాలు మీకు ఎలానో వర్తిస్తాయో మీరు చూసుకుంటారు మీ జన్మ లగ్నం మీకు తెలిసి ఉండి మీరు కనుక కర్కాటక లగ్నంలో పుట్టి ఉంటే కనుక ఈ ఫలితాలు మీరు కూడా చూసుకోండి ఈ ఫలితాలు మీకు కూడా అన్వయించబడతాయి అయితే ఇక ఫలితాల్లోకి నేరుగా మనం వెళ్ళిపోదాము మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది అంటే ఏ గ్రహం ఎలాగన్నా ఉండనియండి మీకు పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చే గ్రహం వచ్చేసేసి భగవానుడు ఆయన ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి మీ రాశిలోకి వస్తున్నాడు అయితే ఇక్కడ కుజభగవానుడు మీ రాశిలో నీచ పడతాడు కానీ నీచపడ్డా అనుకూల ఫలితాలైతే ఆయన ఇస్తాడు అయితే ఆయన ఏ ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు అన్న విషయాన్ని మనం మొదటగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు వ్యాపారస్తులైతే కనుక మీ వ్యాపారం విపరీతంగా రేజ్ అయిపోతుంది ఈ పద్నాలుగో తారీఖు నుంచి వ్యాపారంలో మీరు అంటే భయపడకుండా మంచి డే స్టెప్స్ వేయిస్తాడు కుజ భగవానుడు మీ చేత ఏదైనా విషయంలో మీరు అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే సరిగ్గా వెళ్తుందో లేదో అని కొంచెం ఆలోచిస్తూ ముందు వెనకే అవుతూ అంటే కనుక తెలియకుండా మీకు తెలియకుండా మీకే ఆ కరేజ్ వచ్చి మీ అంతట మీరే అంటే ఎవరు చెప్పరు మీ అంతట మీరే ఒక డే స్టెప్ వేసి మంచి లాభాలను గణించడానికి అవకాశం ఉంది ఏదేమైనా సరే వ్యాపారస్తులకి మంచి శుభ సమయం ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు అలానే కుజభగవానుడు ఇక్కడి నుంచి అష్టమ రాశి అయిన కుంభరాశి అంటే మీకు ఆల్రెడీ అష్టమ శని జరుగుతూ ఉంది రాశి అయిన కుంభరాశిలో ఈ కుజభగవానుడు కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా శనేశ్వరుడు మీద రాశి గ్రహ దృష్టి పెడుతున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి ఏ పనులు వేగవంతం అవుతాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉండి మీ ఉద్యోగంలో బ్రేక్స్ అంటే మీరు ఏదన్నా వృద్ధి కోసం ఉన్నతి కోసం ప్రయత్నిస్తుంటే ఉంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ ఆటంక పడుతూ ఉంటే కనుక అవన్నీ కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అలానే మీరు ఏదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండి అది రాకుండా ఉన్నా అవి రావడానికి అవకాశం ఉంది మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాలన్నీ ముందుకు సాగకపోతూ ఉన్నా సరే అవన్నీ ముందుకు టక 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 సాగడానికి అవకాశం ఉంది మీరు వ్యాపారస్తులైతే నేను ఇందాక చెప్పాను చూడడాకల్లా వ్యాపారంలో చాలా మంచి అంటే మీకు పాలిటిక్స్ లేకుండా చాలా చక్కగా ఇప్పుడు ఏంటంటే కుజభగవానుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని ఇస్తాడు సో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ వ్యాపారం మీకు చక్కగా సాగడానికంటే పాలిటిక్స్ ఉంటే మీ వ్యాపారంలో ఏదైనా దెబ్బపడే అవకాశం ఉంటుంది ఇంకొకళ్ళ వల్ల అలాంటిది ఈ మాసంలో ఉండదనమాట చాలా బాగా అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయకపోయినా అపోర్ట్ చేసే అవకాశం అయితే ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు కల్పించట్లేదు కాబట్టి చాలా బాగా సాగుతున్నాయి అయితే ఇక్కడ ఒక్క విషయం నేను మీకు చెప్పాలి ఉద్యోగస్తులకి అన్ని పెండింగ్ ఉన్నవన్నీ అవుతాయని చెప్పాను కాకపోతే మీ కొలీగ్స్ తోటి లేకపోతే మీ ఇరుగు పొరుగు వారితోటి మీ ఉద్యోగానికి సంబంధించినవి వృత్తికి సంబంధించిన విషయాలు ఏవి కూడా మీరు రివీల్ చేయకూడదు అలా రివీల్ చేస్తే అది మీకు అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది మీకు మీ రాశికి దశమ స్థానంలో అంటే మేషరాశిలో బుద్ధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మీ కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ కజిన్స్తో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఏవి కూడా మాట్లాడుకున్న జస్ట్ జనరల్ టాక్స్ మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా తేట తెల్లని చేయకుండా ఉంటే మంచిగా అంటే వారేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారని కాదు ఇక్కడ మీరు వాళ్ళతోటి షేర్ చేసుకోవడం వల్ల మీకుండే యోగం భంగం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి యోగ భంగం కావిస్తాడు అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మీరు మీ విషయాలు ఏవి ఎవరికి చెప్పకుండా వీలుంటే ఈ మాసం వరకు ఎక్కువగా ఎవరితో మాట్లాడుకుండా ఉంటే ఏ గొడవ ఉండదు ఇది కేవలంగా ఉద్యోగస్తుల వరకే వర్తిస్తుంది వ్యాపారస్తులకి వర్తించదు మీరు కనుక రాజకీయ రంగంలో ఉన్న మీకు ఈ విషయం వర్తించదు మీరు గృహిణీలు అయినా సరే ఈ విషయం మీకు వర్తించదు కేవలంగా కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే ఈ ఫలితం వర్తిస్తుందని చెప్పాలి అయితే మీకు దశమ స్థానంలో చతుర్థి గ్రహ కూటమి ఏర్పడింది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి తర్వాత రవి భగవానుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల చతుర్థి గ్రహ కూటమి మీకు సొసైటీలో మంచి పాపులారిటీని ఇస్తుంది అంటే మీకున్న సర్కిల్లోనే మీరు బాగా గుడ్గా నోటీస్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది రవి భగవానుడు లాభస్థానంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ పరంగా కొన్ని మంచి మంచి మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది అలానే మీ గృహంలో కొంతమందికి అంటే గృహంలో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది అంటే మీకు లాభాధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు పెట్టాల్సి వస్తారు కానీ ఆ ఖర్చులకి ఐదింతలు మీకు ఇన్కమ్ కూడా తిరిగి వస్తుందనే చెప్పాలి ఉదాహరణకి మీరు ఒక పదివేలు అనుకోకుండా ఖర్చు చేశారు అనుకోండి దానికి ఐదింతలు తిరిగి మీ బ్యాక మీకు వచ్చే అవకాశము ఇప్పుడు ఉన్నాయి గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి ఎందుకంటే ఖర్చు చేయించేది భగవానుడు కాబట్టి మీకు లాభాధిపతి అయితే వేయస్థానంలో ఉన్నాడు గట్రా ఆయన ఖర్చు చేయిస్తాడు చేయించేది శుభగ్రహం కాబట్టి చేయించిన ఖర్చుకి మళ్ళీ వెనక్కి మీకు తెచ్చిచ్చేస్తాడు అది శుక్రభగవాను యొక్క బలం అన్నమాట అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచర ఫలితాలు కర్కాటక రాశి మరియు కర్కాటక రగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో మీరు వాసుదేవుని నామస్మరణం చేస్తే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ అనే నామస్మరణం చేయడం వల్ల చాలా శుభంగా లాభంగా ఈ మాసం అంతా సాగిపోతుంది మంగళం నమో భగవతే వాసుదేవాయ